నమస్తే అండి సందీప్ గారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతున్నాము. రైట్, సో మన ఎలక్షన్ రిజల్ట్స్ చూశారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, తెలంగాణ ప్రజలు పార్టీని బొందబెట్టారు, ఆ పార్టీ చచ్చిపోయింది అని చెప్పారు. కానీ నిజానికి ఒక పార్టీ చనిపోవడం కానీ లేకపోతే ప్రజలు బొందబెట్టడం కానీ అంత ఈజీయా అని? అవును మేడం. యా, సో అయితే మెయిన్ గా తెలంగాణలో తెలంగాణ ఎట్లాంటి చైతన్యం ఉన్న ప్రాంతం అంటే, మనం తెలంగాణలో కేసీఆర్ కూడా అందరం దగ్గర తీసుకున్నది, బీఆర్ఎస్ పార్టీని అందరం ఎక్కించింది. ఎందుకంటే తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమను చూసి, ఆయనకున్న ఆ స్వభావం చూసి. సో ఎప్పుడైతే అది లేదు, ప్రజలకు దూరం అవుతున్నాడు, ప్రజల ఆలోచనలకు దూరం అవుతున్నాడు, సెంటిమెంట్ తెలంగాణ అనే పదాన్ని ఎప్పుడైతే తీసేసి వేరే సరే ఆయన పార్టీ ఆయన విస్తృతమైన దానికోసం అనుకోవచ్చు. అయినా కూడా తెలంగాణ మెయిన్ గా ఏ ఆకాంక్షలు అయితే పుట్టామో ఆ ప్రజల నుంచి మెయిన్ గా ఏంటంటే తెలంగాణలో ధిక్కారాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ తెలంగాణ కోసం కోట్లాడిన యోధుల పట్ల కూడా గద్దర్ గారిని చూసాం కదా, గద్దర్ జయంతి కూడా. సో గద్దర్ గారిని కూడా ఒక 3 గంటలు కనీసం 10 నిమిషాలు మాట్లాడదామంటే మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మళ్ళా దాని గురించి ఒక పత్రికా సమావేశంలో అడిగినప్పుడు కేటీఆర్ చూసి సో బద్దలు వద్దుకుని వస్తామంటే అని అట్లా ఉదాహరణ తీసుకోవడం ఇట్లాంటి జరిగినందువల్ల ఓడిపోతుంది మెయిన్ గా. సో మిగతా కారణాలు అన్ని ఉన్నాయి, అప్పులు అవన్నీ. సో తెలంగాణ ప్రజలు మెయిన్ గా ఏంటంటే ఈ అప్రజాస్వామికమైన విధానం నచ్చక, ఈ అహంకారం అనేది నచ్చక ఓడగొట్టేది. తర్వాత ఇప్పుడు పార్టీ బొందబెట్టడం కూడా నిజంగా మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళు ఊహించుకుంటున్నది కూడా 3-4 గంటల కంటే ఎక్కువ అక్కడ వాళ్ళ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలంతా కూడా తెలంగాణ ప్రభుత్వం రావడం నేను ఒక దశలో ఇంతకుముందు అనలిస్ట్ చేసినట్టు నేను అనుకుంటా వాళ్ళు ఎందుకంటే సో కాంగ్రెస్ అనేది తెలంగాణ బీఆర్ఎస్ మీద కోపంతోనే ఓట్లు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు నిజంగా మాలాంటి కాన్స్టెంట్ పీపుల్ కు లేదా ఇంటలెక్చువల్ పీపుల్ అందరూ కూడా కేసీఆర్ తెలంగాణకి కాంగ్రెస్ లో పాలించడానికి ఉదాహరణ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తాం ఇవాళనే నంది మీకు అప్డేట్ వచ్చింది అనుకుంటున్నా నేను, నంది అవార్డులు కానీ సినిమా పురస్కారాలు అన్ని కూడా గద్దర్ గారి పేరు మీద ఇక్కడ నుంచి అమలు కాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ నుంచి అనేది. సో ఇట్లాంటి గద్దర్ జయంతి కూడా అధికారికంగా జరపడం, సో ప్రజాస్వామ్యంగా హర్షించే వాళ్ళు ఎవరైనా ఆకాంక్షిస్తారు కదా అట్లా. అయితే రెండోది ఇంతకుముందు చిత్తుబాబు గారు నేను మెయిన్ గా ఈ కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఆయన బీఆర్ఎస్ నుంచి రిప్లై చేసిన చిత్తుబాబు గారు మన తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, సో పక్క రాష్ట్రం నుంచి వివిధ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ వాడాలని చెప్పుకుంటున్నా, తెలంగాణ పార్టీలో జాయిన్ అయినా సరే మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడే హక్కు మీకు లేదు, ఇంకోసారి చిత్తుబాబు గారు అట్లా మాట్లాడితే మీకు తగిన శాస్త్రం జరుగుతుంది, ఇంతకుముందు కూడా మీరు వేరే వేరే కారణాల వల్ల మీరు తీసుకున్నారు అట్లా. నేను చెప్తున్నా తెలంగాణ వాదిగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊగూరు. సో మా ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నా సరే నువ్వు పక్క రాష్ట్రం నుంచి వచ్చినావు, ఇక్కడ వేరే ఏ రంగంలో మేధావి చేస్తున్నా సరే వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ సందీప్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారిని పక్క రాష్ట్రం నుంచి వచ్చారు అనేది చిట్టిబాబు గారు అనలేదు నాకు తెలిసి. పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారిని చంద్రబాబు గారి వాయిస్ రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్ప ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చారు అనేది మాట్లాడలేదు. ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు నా నాట్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ మంచి ఆయన నేను ఆరోపిస్తున్నా, ఈ చిట్టిబాబు అనే వ్యక్తిని ఆయన ముఖ్యమంత్రిని మన ముఖ్యమంత్రిని కామన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అని అహ్వానం లేదు. ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా పార్టీలో ఖచ్చితంగా ఈ చీఫ్ మినిస్టర్ టు ఎవ్రీవన్ ఆయన ఆయన అవలంబిస్తున్న విధానాలు కానీ ఏమైనా ఉంటే తప్పకుండా మాట్లాడాల్సిన హక్కు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళని అందరినీ చేసుకొని రీసెంట్ గా చూస్తున్నాం కర్నూలులో మా దగ్గర సీటీ రామారావు అని అట్లా కబ్జా చేసిన అందరూ అరెస్ట్ అవుతా ఉన్నారు. సో నాయకులను నమ్ముకోక అంటే ప్రజలను కాకుండా నాయకులను మాత్రమే నమ్ముకోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ వల్ల అట్లాంటి స్టేటస్ వచ్చింది. ఇక రెండో విషయం మీరు అన్న మెయిన్ పాయింట్ ఏంటంటే పార్టీని మనం బుందబెట్టడం నిజంగా జరుగుతుంది అంటే చాలా పార్టీలు కనుమరుగైపోయింది మేడం చరిత్రలో. ఈవెన్ కేటీఆర్ కూడా ఎలక్షన్ల కంటే ముందు చెప్పింది ఏంటంటే ఇవాళ మమ్మల్ని గెలిపించడం కాబట్టి ఇక్కడ ఉన్నాం, మేము ఇదే అహంకారం ధోరణితో ఉంటే మేము వాళ్ళు ప్రజలు వద్దు అనుకుంటే మేము అదే బుందబెట్టిపోతామని అన్నది తప్పకుండా. బుందబెట్టడమే కాదు ఫ్యూచర్లో ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ ఉండని పొజిషన్ కూడా రావచ్చు. ఇప్పటికీ వాళ్ళు మారితే వాళ్ళలో వాళ్ళ పార్టీలో కానీ అంత ఇంత విజయాలు దక్కితే అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎంపీగా పోటీ చేయడానికి కూడా నాయకులు లేరు. ఒక దశలో అంటే ఒక 6 నెలల కింద 1 ఇయర్ కింద చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎదురన్నది లేకుండే. కానీ కేటీఆర్ అహంకారము మెయిన్ గా నాయకుల పట్ల ఆయన సర్పంచుల పట్ల ప్రజల పట్ల వాళ్ళ వైఖరి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఓడిపోయిన తర్వాత వెంటనే 100 రోజుల లోపునే సర్పంచుల కోసం వాళ్ళు గెలబెట్టినా కూడా ఈ సర్పంచుల్లో వీళ్ళంటే ప్రేమ లేదు. ఎందుకంటే చాలా మంది ఒక 70-80 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్నారు మేడం. సో నేను తెలియని విషయం కాదు, నేను కూడా వాళ్ళ తరఫున వాయిస్ ఇచ్చినా అనే నాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు అందరూ ఎంతో పాపం వాళ్ళ కెరీర్ని ఒగొట్టుకుని వాళ్ళు స్వతహాగా ఇంత పెద్ద నాయకులు కూడా ఓన్లీ స్కాన్ చేసిన వాళ్ళు మాత్రమే లేదంటే కోర్టులు దండుకున్న వాళ్ళు మాత్రమే అంత ఇంట్లో
సంతోషంగా ఉండుంటారు కానీ మిగతా వాళ్ళంతా. సో వీళ్ళ వైఖరి ఏంటంటే కనీసం ఒక ప్రజాస్వామికమైన వాతావరణం లేకుండే టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ తప్పకుండా ఆ దశకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి, సో ఓడిపోవడానికి మేము రిజీ చేసుకుంటాము లేదంటే మేము అట్లాంటి వాయిస్ అనేది ఇస్తూ ఉండాలి, ఏది ఆ ఇన్సిడెంట్ జరగముందు చెప్తున్నాను. ఓడిపోయిన వెంటనే గవర్నర్ కూడా ఆయన రాజీనామా ఆయన సొంతంగా వెళ్లకుండా సో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అట్లా అట్లాంటి వ్యవహారం నచ్చలేదు తప్పకుండా. తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజంగా ఆయన ఒక పేరు కోసమే కాకుండా అంటే నేమ్ సేక్ ఏదో పేర్లు పెట్టి చేస్తున్నా కూడా ప్రజా పాలన అనేది అన్నిట్లో చూస్తున్నాం మనం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటే సీఎం అనే అది కాకుండా ఒక ప్రజల మంచిగా ఉన్నారు. ఇక లాస్ట్ విషయం మేడం, లండన్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాని గురించి కూడా అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మేడం, ఇక్కడ లండన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నారైనా మీకు తెలుసు, మేము వాయిస్ ఇచ్చినా ఏం మాట్లాడినా సో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ సిద్ధ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉంటారు. ఆ దశలో రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి వచ్చిన ఆదరణ చూసి ఆయన మాట్లాడింది. అందులో పెద్దగా వాడకూడని పదాలు లేదు, వాడలే ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ వాళ్ళు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మీద కానీ మిగతా బండి సంజయ్ గారి మీద కానీ, సన్యాసులు అని రూపాయి బిల్ల పనిచేయరు అని అసభ్యంగా కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ మాట్లాడారు. వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో ఆయన నేర్పడం ఇచ్చేనే స్టిల్ ఇంకా ప్రజాస్వామ్యంగా ఉండాలని ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఉండాలని కోరుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వివిధ నాయకులు వాళ్ళ వాళ్ళ స్థితిలోను వాళ్ళ వాళ్ళ వచ్చిన విధానాన్ని మాట్లాడుతూనే మాట్లాడాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మన ముఖ్యమంత్రిని మనందరి ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వీలైతే ఆయన శివాపన్నలు చెప్పాలి ఏదైతే పెట్టాలని కోరుకుంటున్నా మేడం. అండ్ చివరగా ఒక మాట, సో కేసీఆర్ గారిని తెలంగాణ ఆకాంక్ష కోసం తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం చాలా కొట్లాడి తను తప్పలేదు, దానిలో ఎవరు ఒప్పుకోకుండా ఉండడానికి లేదు. కానీ అదే ముఖ్యమంత్రి తర్వాత అదే కేసీఆర్ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడో అప్పటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయ్యి అతి తక్కువ కాలంలో మనం ఈ 6 నెలలోనే ఇట్లా జరుగుతుంది కేసీఆర్ ఊహించలేదు, మనం ఎవరు కూడా ఊహించలేదు. సో అట్లనే పార్టీ బృందపడిపోవడము, ఏ పార్టీ అయినా ప్రజలకు అభిష్టంగా పనిచేయకుంటే తప్పకుండా రేవంత్ రెడ్డి అన్నట్టుగా బృందం అయ్యడమే కాదు అన్నమిత లోటుకు వెళ్ళిపోయి టీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగైపోయే రోజులు కూడా